हेलो फ्रेंड्स, वेलकम टू टेक प्रपंचम। सो फ्रेंड्स, ई रोज मनं एक्सेल लो कॉन्केटनेट अने फंक्षन नी एला वाड़ोच्चो तेलुसुकुंदाम। सो चूडंडी, ई फंक्षन कॉन्केटनेट एदैते उंदो अदि एंदुकु वाडतारंटे, रेंडु गानी मूडु गानी एन्नैना सरे मन एक्सेल लो सेल्स उंटाई कदा, सेल्स नी कंबाइन चेयालंटे ఇప్పుడు చూడండి, ఇక్కడ దుర్గా ఉంది, ఇక్కడ ప్రసాద్ ఉంది, రెండింటిని కంబైన్ చేసి ఒకటే సెల్లో రప్పించాలంటే మనం కాన్కేటనేట్ ఫంక్షన్ని వాడాలన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే కనుక ఇక్కడ నాకు ఇక్కడ ఒక నేమ్ వన్ అని ఫస్ట్ నేము, నేమ్ టూలో సెకండ్ నేమ్ కనుక తీసుకుంటే ఈ రెండిట్లు కలిపి నేను ఒక కంప్లీట్ పూర్తి పేరు రప్పించాలి అని అనుకుంటే ఎక్సెల్లో కాన్కేటనేట్ ఫంక్షన్ వాడాల్సిందే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫార్ములా టైప్ చేస్తాను. ఈక్వల్ టు కాన్కేట్ నేట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేస్తాను దుర్గా, కామా సెకండ్ నేము ప్రసాద్. బ్రాకెట్ క్లోజ్ చేయగాయి, ఎంటర్ కొట్టగానే నాకు మొత్తం టేబుల్ మొత్తం అప్డేట్ అయిపోయింది. చూసారు కదా, రెండు ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు కలిపి కంప్లీట్ ఫుల్ నేమ్ వచ్చిందన్నమాట. ఒకవేళ చూడండి, ఫస్ట్ నేమ్కి మనకి లాస్ట్ నేమ్కి మధ్యలో స్పేస్ అవసరం. సో స్పేస్ ఇవ్వాలంటే కనుక ఏం చేస్తాం, ఫస్ట్ పేరు కొట్టిన తర్వాత కామా ఇచ్చి ఇన్వర్టెడ్ కామాస్లో స్పేస్ క్రియేట్ చేసి మళ్ళీ కామా పెట్టి సెకండ్ నేమ్ ఇస్తే కనుక ఇలా మనకి రెండు పేర్ల మధ్యలో స్పేస్ కూడా తీసుకురావచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మనకి కామా పెట్టుకుంటూ పోతూ ఉంటే ఎన్నైనా సరే మనం ఎక్సెల్లో ఇలా పెట్టుకొని కంబైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కాంకేటనేట్ ఫంక్షన్ని ఎలా ఎక్సెల్లో వాడుకోవచ్చో. సో ఫ్రెండ్స్, ఇదండి కాన్కేటనేట్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.